హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. జనసేన లీడర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ గారి పైన తీవ్రమైన కామెంట్స్ చేశారు సార్. అసలు ఒక పిల్ల బచ్చా ఫ్యాన్సే లేరు, ఆయనకు మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్సే ఉన్నారు, కానీ ఆయనకంటూ సొంతంగా ఫ్యాన్ ఎవరు లేరు అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ చేశారు సార్. ఆల్రెడీ వీళ్ళ మధ్య ఒక వివాదం నడుస్తుంది, దానికైనా కాస్త ఫ్యూయల్ పోసినట్టుగా పోశారు సార్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు. అంతకుముందు గతంలో ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వీడియోని కూడా షేర్ చేస్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? యా, ఇది రోజు పెద్దదవుతుంది. యాక్చువల్గా అల్లు అర్జున్ ఆ మధ్య మాట్లాడుతూ, నా ఇష్టం, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను, నాకు నచ్చిన వాళ్ళు పిలిస్తే వెళ్తాను, ఇట్లాగా మాట్లాడాడు. అంటే నా ఇష్టం, నేను అక్కడికి వెళ్ళాను, మీ దగ్గరికి రావాలనేది రూల్ ఏమన్నా ఉందన్నట్టుగా పరోక్షంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. అట్లాగే అల్లు అర్జున్ మామ కూడా స్మగ్లర్ అనే దానికి, నిజ జీవితంలో స్మగ్లర్గా ఉంటే తప్పు కానీ సినిమాలో స్మగ్లర్గా ఉంటే తప్పేంటి అనేది ఆయన కూడా మాట్లాడాడు. అంటే ఓపెన్గా పవన్ కళ్యాణ్ను రంగంలో దిగినాడు. పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్గానే మాట్లాడినాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అక్కడ ఆ సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు సినిమాలో స్మగ్లర్గా చేస్తాడు. వాళ్ళ అన్న ఎన్ని సినిమాల్లో స్మగ్లర్గా చేయలేదు, దొంగగా చేయలేదు. పేరే దొంగ ఉంటుంది ఆయన సినిమా వాళ్ళ అన్నది. కిరాతకుల్లో ఉన్నారు స్మగ్లర్గా, ఇలాగ చాలా సినిమాల్లో ఉన్నాడు. ఈయన నక్సలైట్గా చేశాడు. సో ఇలాగ అనేక సినిమాల్లో హీరోలు దొంగలుగా స్మగ్లర్లుగా నెగిటివ్ క్యారెక్టర్లు చేయడం అనేది కామన్. అంత మాత్రాన వాళ్ళు నిజ జీవితంలో అవి అవుతారని కాదు. అలాగే ఒక స్మగ్లింగ్ని ఎలా జరుగుతుంది అనేది చూపించడానికి సుకుమార్ చేసినప్పుడు ఇతను ఒక స్మగ్లర్గా చేశాడు. స్మగ్లర్గా చేశాడు కానీ మిగతా స్మగ్లింగ్ అనేది రాజకీయ నాయకులు, ఎంపీలు, వాళ్ళ పాత్ర ఎలా ఉంటుందో అవన్నీ కూడా అతను చూపించాడు. ఇతనికి కింది స్థాయి నుంచి వచ్చిన స్మగ్లర్గా చేశాడు దాంట్లో. సో అది తప్పేం కాదు. ఇవాళ ఇండియన్ కాంగ్రెస్ అందరూ అదేదంటారు, ఉత్తములుగానే హీరోలు చేయాలనే రూల్ లేదు. నిజానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ కోరుకుంటారు, అప్పుడే ఛాలెంజింగ్గా ఉంటుంది హీరోలకి. నెగిటివ్ క్యారెక్టర్లోనే మజా ఉంటుంది. మామూలుగా హీరో క్యారెక్టర్ ఏముంది, బోరింగ్గా ఉంటుంది. వాడు మంచివాడుగానే ఉంటాడు, అందులో ఆడియన్స్కి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమి ఉండదు కదా హీరోలో. అదే విలన్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్లలో సర్ప్రైజ్ ఎలిమెంటు ఉంటుంది. సో మల్టిపుల్ లేయర్స్లో యాక్టింగ్ చేయొచ్చు. సో అందువల్ల కోరుకుంటారు. కావాలనే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ ఉంది కాబట్టి దాన్ని దెబ్బతీయడానికి అన్నట్టుగానే ఇచ్చాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ స్థాయి డిప్యూటీ సీఎంగా ఉండి ఒక చిన్న విషయాన్ని అతను చేయాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే బాగా పెరిగిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దీనికి అదేదో అంటారు, ఆజ్యం పోసి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే జనసేన బొల్లిశెట్టి శ్రీనివాస్, ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగారు, అల్లు అర్జున్ ఇలా మాట్లాడాడు కదా, ఏ మీ కామెంట్ ఏంటంటే అసలు అతను పిల్లబచ్చా, అతనికి అసలు ఫ్యాన్స్ ఉన్నారా, ఏదన్నా బ్రాంచ్లు, ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్సే, వీళ్ళు ఏమన్నా మన షామియానా షాపుల్లాగా ఏమైనా బ్రాంచ్లు పెట్టుకున్నారేమో, అతను ఏమన్నా పుడింగా, అతను నేను నా ఇష్టం అయితే అని వస్తానంటే నిన్ను ఎవడు రమ్మన్నాడు, అసలు నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత, 21 మంది నిలబడితే 21 మంది మేము గెలిచాము, మీ నాన్ననే నువ్వు గెలిపించుకోలేకపోయావు, నీ వల్ల ఏమవుతుంది అని డైరెక్ట్గానే అటాక్ చేసేసాడు. సో ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఇంత డైరెక్ట్గా అటాక్ చేశాడంటే తనకి క్లియర్గా ఐడియా ఉండాలి, పవన్ కళ్యాణ్ నేను ఇట్లా చేసినా కూడా నన్ను సంతోషిస్తాడు తప్ప, నన్ను అభినందిస్తాడు తప్ప, నన్ను ఏం మందలించడానికి ధైర్యం లేకపోతే ఆయన చేయడు కదా. అంటే ఆయనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది అల్లు అర్జున్ మనం అనడం కరెక్ట్ అని. సో ఒక్కటి స్టార్ట్ చేశాడంటే ఇంక జనసేన నాయకులు అందరూ కూడా స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇతను కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయకపోతే జనసేన నాయకులు కూడా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఖచ్చితంగా. అప్పుడు వైసీపీ ఆటోమేటిక్గా ఇతను ఓన్ చేసుకుంటుంది. వైసీపీ సోషల్ మీడియా అల్లు అర్జున్ ఫ్యాన్స్లోకి చొరబడిపోయి వాళ్ళు జనసేన మీద అటాక్ చేయ, వాళ్ళకి సాకు దొరికింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద గెలిచిన తర్వాత డైరెక్ట్గా జగన్ కానీ మిగతా ఎవరు కూడా కామెంట్లు కానీ విమర్శలు కానీ చేయట్లేదు. ఇప్పుడు ఇదొక సమయం దొరికింది, వాళ్ళకి సందర్భం దొరికింది. దీని ద్వారా వాళ్ళు దూరిపోయి ఏం చేస్తారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి దీన్ని ఇంకొంత పెద్దది చేస్తారు. ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు కూడా అటుపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లకి వాళ్ళు దూరిపోయి వాళ్ళు కూడా చేస్తారు. ఇలాగ పొలిటికల్ అయిపోతుంది అన్నమాట ఇది. ఓకే. సో దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. గతంలో ఇదే బొల్లిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశంలో ఉన్నాడు,
తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ని తీవ్ర విమర్శలు చేశాడు. దానికి కౌంటర్గా శ్రీనివాస్ అప్పట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజలను చంద్రబాబుని మోసం చేశాడు, ఆ విషయం మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపిస్తే అతను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బట్టలు కూడా లేకుండా చేస్తాడు, కాబట్టి అతను ఓడించండి అని పిలిపిస్తూ మాట్లాడినది ఉంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఆ వీడియో పట్టుకొని వీళ్ళు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంటే ఇతను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇట్లాంటి కామెంట్లు చేసిన వ్యక్తి, ఇప్పుడు అవసరాల కోసం జనసేనలోకి వెళ్ళి చేరే ఎమ్మెల్యే అయ్యాడు, అంతేగాని ఇతనికి పవన్ కళ్యాణ్ పట్ల ఏమీ ప్రేమ లేదు అని చెప్పడానికి వీళ్ళు ఇతని మీద మాత్రమే టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ మీద కానీ ఇంకో దాని మీద కానీ వీళ్ళు టార్గెట్ చేయట్లే. అంటే ఒక రకంగా ఏంటంటే ఒకసారి వివాదం ఇద్దరి మధ్య వస్తే దాన్ని పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయంటే తమకు అనుకూలంగా ఆ వివాదాన్ని మలుచుకోవడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇష్యూనైనా పొలిటికల్ పార్టీలు దాన్ని అదేదంటారు చించి చాటంత చేస్తాయన్నమాట, చిన్న ఇష్యూని కూడా. దాని చుట్టూ విపరీతమైన మీడియా ఇద్దరికీ ఉంది, ఎక్కువ తెలుగుదేశానికి ఉందనుకో మీడియా, స్ట్రాంగ్ మీడియా, బట్ సోషల్ మీడియా వాళ్ళకి కూడా ఉంది. సో దీంతో ఇంకా మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ బోల్డ్ ఉంటాయి, మనకి వ్యూస్ వస్తుంది అనుకుంటే మనం కూడా ఆ విషయాలు చర్చకు తీసుకొస్తాం. ఇలాగా ఇది పెద్ద పెద్దగా మారిపోతుంది రోజు రోజుకి. సో దీన్ని ఒకవేళ నిజంగా ఇష్యూ లేకపోతే అల్లు అరవింద్ మామూలుగానే చాలా వాటికి ఆయన సమావేశాలు పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు అల్లు అరవింద్, అట్లాంటి ఆయన అల్లు అరవింద్ కూడా దీని మీద ఎక్కడ ఓపెన్గా మాట్లాడలే. పోనీ నాగబాబు చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు, లేదా చిరంజీవి అల్లు అరవింద్ కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు చేయట్లేదంటే అర్థమేమి, ఖచ్చితంగా అయితే గొడవలు ఉన్నాయి వీళ్ళ మధ్య. ఈ గొడవలు రోజు రోజు పెరుగుతున్నాయి, మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది తెలీదు. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు, తనకి ఇప్పుడు ఖచ్చితంగా ఈయన చెప్పినట్టు అల్లు అర్జునుడు పిల్ల బచ్చ అయితే కాదు, తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్కి. ఎప్పటి నుంచో నార్త్ ఇండియా కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. దానికి పోటీగా ఇప్పుడు రామ్ చరణ్ని చిరంజీవి జాగ్రత్తగా గ్రూమ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక ప్లాన్ ప్రకారం రామ్ చరణ్ని ప్రమోట్ చేసుకుంటూ రామ్ చరణ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రిపులారికి కూడా పేరుకి దానయ్య ఉండొచ్చు, కానీ మొత్తం పెట్టుబడి అంతా చిరంజీవి పెట్టాడనేది ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు. సో దాని ద్వారా అతని ఈవెన్ ఆస్కార్కి కావాల్సిన డబ్బులంతా కూడా చిరంజీవి ప్రొవైడ్ చేశాడు, 50 కోట్లు 80 కోట్లు ఎంతో మొత్తానికి అతనే ప్రమోట్ చేసి ఇతని గ్లోబల్ స్టార్ లాగా తీసుకెళ్ళాలి అనేది చేస్తున్నాడు అని. దానికి పోటీగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తను ఇండిపెండెంట్గా ఉండాలి ఈ మెగా క్యాంపులో, ఎందుకంటే హీరోలు ఎక్కువైపోయారు, క్రౌడ్ ఎక్కువైపోయారు. ఆ క్రౌడ్లో ఒకటిగా ఉంటే మనకి గుర్తింపు ఉండదు, మనం ఇండిపెండెంట్గా ఉండాలనేది అల్లు అర్జున్ అనుకున్నాడు. సో ఈ దీనివల్ల క్లాష్ వస్తుంది. అంటే చిరంజీవి నీడలో తను ఉంటే తను ఓన్ ఐడెంటిటీ రాదనేది అల్లు అర్జున్ అనుకుంటాడు. ఎవరైనా హీరోలు ఇవాళ సపరేట్ ఐడెంటిటీ ఉండాలి, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, అనుకోని హీరో ఎవరు ఉంటారు? సాధ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు తప్ప కోరిక అయితే ఉండొచ్చు. సో ఆ రకంగా అల్లు అర్జున్కి ఏం తక్కువ, అతను డ్యాన్సులు బాగా చేస్తాడు, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఫిజికల్గా ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఫైట్స్ బాగున్నాయి. సో అతను మెగా ప్రాజెక్ట్స్ని పెద్ద ప్రాజెక్ట్స్ని ఇచ్చేయగలడు, వాళ్ళ నాన్న గైడెన్స్ ఉంది నిజానికి. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవికి కూడా అల్లు అరవింద్ గైడెన్స్ లేకపోతే చిరంజీవి నిలదొక్కుని ఉండడం కూడా చాలా కష్టమయ్యేది. అల్లు అర్జున్ గైడెన్స్ కానీ అల్లు అరవింద్ గైడెన్స్ కానీ అల్లు అరవింద్ వ్యూహాలు వేయడం కానీ ఇవన్నీ చిరంజీవికి చాలా హెల్ప్ అయినాయి. సో ఆ రకంగా చిరంజీవి ఇమేజ్ కూడా వీళ్ళకి కూడా హెల్ప్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఇదేంటంటే పరస్పరం మ్యూచువల్ ఇది. సో ఇవాళ ఈ క్రైసిస్ వచ్చింది, దీన్ని పొలిటికల్గా తీసుకుపోవడం అనేది మరి శ్రీనివాస్ కావాలనే చేశాడా? ఎందుకంటే అతను ఒరిజినల్గా జనసేన బ్రీడ్ కాదు, అతను తెలుగుదేశం బ్రీడు. సో తను తెలుగుదేశం వాళ్ళకి పవన్ కళ్యాణ్ పట్ల విధి లేదు కాబట్టి వాళ్ళు ఓకే చేస్తున్నారు, కానీ నిజానికి పవన్ కళ్యాణ్ వల్ల ఎప్పటికైనా లోకేష్కి ఇబ్బంది అనేది తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి అందరికీ మనసులో ఉంటుంది. ఆ రకంగా కూడా ఇలాంటి దాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడానికి కూడా చేయొచ్చు. మరి అది పవన్ కళ్యాణ్ అది గుర్తిస్తున్నాడా, లేదు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్తో గొడవ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు.